దాజీ సాధారణంగా జనం ఏమనుకుంటారంటే సంసార జీవితం పూర్తయిన తర్వాతే ఆధ్యాత్మిక జీవితం ప్రారంభం అవుతుందని అంటే మొదట మీ భౌతిక జీవనాన్ని గడపండి ఆ తర్వాత ఆధ్యాత్మికత వైపు వెళ్ళండి అని ఎందుకంటే మొదటి నుంచే ఆధ్యాత్మికతను అనుసరిస్తూ ఉంటే సాంసారిక జీవితంలో బహుశా కొంతవరకు సఫలం కాలేమేమో అని జనం ఆలోచిస్తూ ఉంటారు దాజీ మరి ఆధ్యాత్మికానికి ఏదైనా వయసు ఉంటుందా ఆధ్యాత్మిక జీవనం యొక్క ప్రారంభం గురించి అసలు చెప్పాలంటే అది గర్భధారణ సమయం నుంచే ఎప్పుడైతే తండ్రి పిల్లల కోసం ప్రయత్నిస్తారో ఎప్పుడైతే ఒకరిపై ఒకరు ప్రేమతో ఉంటారో అది ప్రేమ యొక్క పరిభాష అవుతుంది గర్భధారణ సమయంలో వాళ్ళ శిక్షణ అప్పటి నుంచే మొదలవుతుంది మహాభారతంలో ధృతరాష్ట్రుడు పాండురాజు విధుడు మూడు ఆత్మలు ఉన్నాయి వీరి ముగ్గురికి ఒకే తండ్రి కానీ వేర్వేరు తల్లులు ధృతరాష్ట్రుడి యొక్క జననం జరిగినప్పుడు అతని తల్లి జరగబోయే కార్యానికి సిగ్గుపడి కళ్ళు మూసుకుంది మరొక రాణి పాండురాజు తల్లి ఆమెకు రక్తం గడ్డకట్టుకుపోతుంది రక్త ప్రసరణ ఆగిపోతుంది ఆ రకంగా పాండురాజు జన్మించాడు ఒకవేళ మొదటి రెండు పథకాలు విఫలమైతే దాని వెనుక దాసి అనే మూడో పథకం ఉండనే ఉంది కదా అలాంటి ఉద్దేశంతో ఇది జరిగింది ఇలా తండ్రి వారసత్వం కొనసాగుతూ ఉంటుంది మరి ఆవిడేమో దాసి అతను దాసీపుత్రుడు దాసి చాలా సంతోషంగా పొంగిపోయింది గర్వంగా అనుకుంది ఓ దాసి బోత్ ఖుష్ అహోభాగ్యసేట్యూడ్ అలా నా అదృష్టం వల్లే ఇదంతా జరిగింది అని అనుకుంది ఆమె ఆలోచన వైఖరి భిన్నంగా ఉంది గర్భధారణ సమయంలో మన ఆలోచన వైఖరి భావము ఎలా ఉంటాయో అవే ఆత్మ యొక్క గుణాన్ని నిర్దేశిస్తాయి ఆ భావం అలా ఉంది వచ్చేసింది సరే కానీ తరువాత ఏమిటి ఒకవేళ తల్లి ఒత్తిడికి లోనవుతూ భయం భయంగా ఉంటే దాన్ని సైన్స్ లో రోగ లక్షణ ప్రతిస్పందన అంటారు ఆ సమయంలో వాళ్ళ రక్త ప్రసరణ మరియు ఒత్తిడికి లోనయ్యే హార్మోనుల ప్రభావం పుట్టబోయే పిల్లల మీద హార్మోన్స్ ఎడ్రినలిన్ కార్టిజాల్ లాంటి హార్మోనులు ఎప్పుడు అయితే ఉత్పత్తి అవుతాయో అప్పుడు ఒత్తిడి వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది అప్పుడు చేతులు కాళ్ళు పొడుగ్గా అవుతాయి తల యొక్క భాగంలో ఒత్తిడి లాంటి ప్రతిస్పందన వలన తల భాగం కూడా పెద్దదిగా అవుతుంది కాబట్టి మన దేశంలో కోడలు గర్భం దాల్చిందని తెలియగానే వారిని ప్రశాంతంగా సమయాన్ని గడిపేలా పుట్టింటికి వేస్తారు భగవంతుడిపై మనసు లగ్నం చేసి భజనలు కీర్తనలు పాడుకుంటూ ఆధ్యాత్మికత ధ్యానంలో ప్రశాంతంగా సమయం గడిచిపోతే భజన కీర్తన ఆధ్యాత్మికత బహు ఫైదా పోయే అది ఆమెకు ఎంతో లాభదాయకం అటువంటప్పుడు పుట్టిన పిల్లలలో వారి మెదడు ముందు భాగం బాగా వృద్ధి చెందుతుంది పిల్లలకు ముందు నుంచే మంచి శిక్షణ లభిస్తుంది ఆ తల్లి చేసే ధ్యానం యొక్క ప్రభావం పిల్లల ఆలోచనల మీద భావాల మీద పడి వారి వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది ఆ పిల్లల పరిస్థితి ఆ తరువాత వారి పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అప్పుడు ఆ వృద్ధిరేఖ ఎలా ఉంటుందో ఊహించుకోండి దాజీ మీరేమంటున్నారంటే మన విధి యొక్క పునాది గర్భంలోనే ఉంటుంది అని అంటే మనం ఏమి అవ్వబోతున్నామో ఎలా అవ్వబోతున్నామో అనే దాని పునాది ఎక్కువ శాతం గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించబడుతుంది అన్నారు కానీ మీరు వ్రాసిన డిజైనింగ్ డెస్టినీ అనే పుస్తకంలో మీరేమన్నారంటే మన విధిని మనమే స్వయంగా రచించుకోవచ్చు అన్నారు ఈ రెండు ఆలోచనలలో కొంత వైరుధ్యం ఉంది దీని గురించి మీరు ఏం చెప్తారు సంస్కారం మన నీతిని ఏర్పరుస్తుంది మన భవిష్యత్తును నిర్ధారిస్తుంది మరి సంస్కారాలు ఎవరు చేస్తారు మనమే కదా చేసుకునేది వాటిని నిర్మించుకునేది కూడా మనమే కదా ముందు చేసినది ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇప్పుడు చేసేది భవిష్యత్తులో అనుభవిస్తాం విధి ఏదైతే ఉందో దాని నిర్మాణం మనమే చేస్తాం బాబు పని చేస్తూ పో అని భగవంతుడు మనకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు మీ పిల్లలు మీకంటే ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు కానీ వెనుకబడిపోవాలని అనుకోరు కదా గురువు కూడా తన శిష్యుడు తనకన్నా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాడు వారే నిజమైన గురువులు నువ్వు ముందుకు వెళ్లకు నేను నీ గురువుని అని చెప్పరు కదా ఒకవేళ అలా చెబితే అది తప్పు కదా మరి భగవంతుడు కూడా మనల్ని ఆయన కంటే కింద ఎలా ఉంచుతాడు వారి సృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా తనకంటే ముందు ఉండాలని కోరుకుంటారు కదా మరి ఆయన కంటే ముందు ఏముంది ఇప్పుడు ఆలోచించాల్సింది అదే